ఓకే ఇప్పటి వరకు మనం కేరళ మర్మ నేర్చుకున్నాము. కేరళ మర్మలో అంత పాదాల దగ్గర నుంచి తల వరకు మనం ఇలా లాగుతూ లాగుతూ అనే దాన్ని సర్వైకల్ దాకా విధానాన్ని నేర్చుకున్నాం. ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మనం చేయాల్సింది కైరో ప్రాక్టీస్. ఈ కైరో ప్రాక్టీస్ అనేది మనం కేరళ మర్మ ఏదైతే ఉందో ఆ కేరళ మర్మ చేతులు పాదాల దగ్గర నుంచి తల వరకు అంత కూడాను ఎముకలు లాగటం, నరలు లాగటం ఇలా నేర్చుకున్నాము. ఇప్పుడు నొక్కటం నేర్చుకోబోతున్నాం. ఈ ఎముకలు సరిగ్గా సెట్టింగ్ అన్నమాట. ఆ సెట్టింగ్ కరెక్ట్గా అయితే కనుక ఇమ్మీడియట్గా చాలా సమస్యలు క్లియర్ అవుతాయి. అది మళ్ళీ పాదాల దగ్గర నుంచి తల వరకు చేసుకుంటూ వెళ్తుంటాము. అయితే కేరళ మర్మలో ఏదైతే కాళ్ళు లాగామో సేమ్ అదే దీంట్లో కూడా కాళ్ళు లాగడం కింద అదే వస్తుంది. దీంట్లో కంపెనించి ఏమీ రాదు, కానీ మోకాళ్ళ దగ్గరకు వచ్చేసరికి కొద్దిగా మారుతుంది. ఇప్పుడు చూపిస్తాను నేను ఇక్కడ ఇక్కడ మొక్కల దగ్గర వచ్చేసరికి ఓకే ఇలా పాదాన్ని కలుస్తున్నాను. పాదం కింద చేయబెడుతున్నాను. కొద్దిగా జరగదు సార్ పాదాలు. ఇప్పుడు పాదం అడిగిన పట్టుకుని ఈ మోకాల దగ్గర కొంచెం ఇలా నొక్కి పైకి లైట్గా అంటూ ఇలా కంటాం. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఓకే. ఇలా చేసిన తర్వాత పాదాన్ని ఇలా పెట్టుకుని ఈ మోచేతోటి ఇక్కడ కాలు కదలకుండా సపోర్ట్ తీసుకోవాలి. సపోర్ట్ తీసుకుని అంటే తిరుగుతుంది కదా మీకు ఇలా 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 మోకాన్ని అటు ఇటు మూవ్ చేయాలి. ఇలా కానీ చాలామంది రకమా ఉంటుంది అన్న అనకపోయినా కానీ మనకి మోచే దగ్గర ఎలాగైతే మనం ఇలాగంటే ఒక ఫ్రీగా ఉందో ఇప్పుడు మోకాళ్ళ ఫ్రీగా ఉంటాం. ఓకే కైరో ప్రాక్టీస్ చేస్తున్నాం. కైరోలో పాదాలు లాగాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం అది కేరళ మర్మలో చేస్తాం కాబట్టి. రెండవది వచ్చేసరికి కైరోలో మోకాళ్ళు ఎలాగ సెట్ చేయాలనేది తెలుసుకున్నాము. ఈ దీని తర్వాత తుంటి భాగాన్ని ఎలా సెట్ చేయాలనేది కైరోలో ఉంది. కానీ కైరోలో కంటే కూడా బోన్ ఎలిమెంట్ థెరపీలో అది చాలా ఈజీగా ఉంది కాబట్టి ఇప్పుడు బోన్ థెరపీ నెక్స్ట్ స్టెప్ కాబట్టి దాన్ని అలా పక్కన పెట్టి ఇప్పుడు ప్రస్తుతానికి బ్యాక్ బోన్ సరి చేసే విధానంలోకి వెళ్ళిపోతున్నాం మనం. ఈ బ్యాక్ బోన్ సరి చేసే విధానంలో ఇది ఏదైతే ఉందో ఈ గూన్ అంటుంది. ఈ గూన్ సరి చేయబడుతుంది ఒకటి. రెండోది వచ్చేసరికి ఇది చాలా స్పీడ్ రిజల్ట్ కూడా ఇస్తుంది. బోన్ ఎలిమెంట్ థెరపీకి ఇది చాలా ఆగిపడుతుంది. బోన్ ఎలిమెంట్ థెరపీకి వెళ్ళే ముందు కంపల్సరీ ఈ టెక్నిక్ చేసి తీరాల్సిందే. ఇలా చేసినప్పుడు బాగుంటుంది. కానీ చాలామందికి ఇప్పుడు చేయబోయే టెక్నిక్ కనుక చేసేది ఒక గంట తర్వాత బాడీ పెయిన్స్ రావచ్చు. ఇప్పుడేం బాడీ పెయిన్స్ ఉండవు, ఒక గంట తర్వాత రావచ్చు. కొంతమందికి ఒక రోజు తర్వాత రావచ్చు, కొంతమందికి ఒక వారం తర్వాత కూడా రావచ్చు. సో ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ మనకి పంచగవ్యాలో ఏమనుకది పారిజాత ఆర్క్ కనుక మనం తీసుకుంటే ఆ బాడీ పెయిన్స్ అనేవి ఉండవు. భరించలేకపోతేనే నొప్పులు వాడాలి. భరించగలిగితే దాన్ని అలా వదిలేస్తే నెమ్మది వాటి అంతర్గా సర్దుకుంటాయి. ఈ నొప్పులు కొంతమందికి నొప్పుల రూపంలో తెలుస్తుంది, ఇంకొంతమందికి ఫీవర్ కూడా రావచ్చు. ఫీవర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం దానికి జ్వరానికి డోలో 650 ఏసీటాలు అలాంటివి చేయకూడదు. అవసరం లేదు కూడా దానికి ఇంగ్లీష్ మెడిసిన్ కంటే ఏం వాడాల్సిన అవసరం లేదు. అది రెండు మూడు రోజుల్లో దాని అంతర్గత నెమ్మదిగా సెట్ అవుతుంది. ఎందుకు ఫీవర్ వస్తుంది అంటే బాడీలో రెసిస్టెన్స్ పవర్ పెరుగుతున్నప్పుడు మనం చేసే ప్రక్రియ ఏంటంటే బాడీని సరి చేయడం అంతే తప్ప మనం మెడిసిన్ ఇచ్చి బోన్స్ని లేదా వాటిని ఇది చేయట్లేదు అంటే డల్ చేయట్లేదు. మళ్ళీ రీసెట్ చేస్తాం. రీసెట్ అయినప్పుడు బాడీ రీస్ట్రెంత్ కూడా అవుతుంది.
రీసెట్ అయినప్పుడు రీస్ట్రెంత్ అయ్యి ఆ స్ట్రెంత్ లో వేడి వస్తుంది. ఆ లోపల నుంచి పొంగినటువంటి ఆ వేడే ఫేవర్ రూపంలో మీకు అర్థమవుతుంది. అందుకోసం మీరు మెడిసిన్ ఇంగ్లీష్ మెడిసిన్ గట్టి ఏమేమి వాడకపోవడమే మంచిది. రెండు మూడు రోజులు తగ్గిపోతుంది, దానిగా తగ్గిపోతుంటుంది. కొద్దిగా ఎక్కువ వాటర్ తీసుకోవడం, కొద్దిగా ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకోవడం ఇలా తీసుకుంటే సరిపోతుంది. అంత తప్ప వాటి మెడిసిన్స్ ఏమి వాడకూడదు. నెక్స్ట్ కొంచెం ఇక్కడ నుంచి ఇంతవరకు జూమ్ చేసి చూపించండి సార్. ఇది కొద్దిగా జరగండి, ఇంకొంచెం జరగండి, చేతులు పెట్టండి. ఓకేనా? ఇప్పుడు మన చేతులు అలా పెట్టి ఈ సీటు కింద నుంచి ఇలా రావాలి, ఇలా నొక్కుంటూ రావాలి. వచ్చిన తర్వాత ఇక్కడ వెన్నుపూస ఏదైతే ఉందో ఆ వెన్నుపూసని మనం అసలు టచ్ చేయం, కేవలం వెన్నుపూసకి అటువైపు ఇటువైపు చేతులు పెట్టి కిందకు నొక్కుతూ చేతులు పిచ్ చేస్తాం అంతే. యాక్చువల్గా ఇది కింద నుంచి చెయ్యాలి, తర్వాత బల్ల హైట్ అయిపోవడం వల్ల నేను పైకి ఎక్కాల్సి వచ్చింది. ఇలా ఇలా చేసుకుంటే కోరుకు రావాలి. ఈ రెండింటి మధ్యలో బ్యాక్ బోన్ వెనుకోసం మొత్తం కింద నుంచి పైకి పయనించడానికి ఒక 7 సార్లు చేస్తే బాగుంటుంది. ఓకే.